దర్శక ధీరుడు రాజమౌళికి కర్ణాటక చైన్ మటన్ నుండి లీగల్ నోటీస్ అందిందట. తను తాజాగా తీయబోయే బాహుబలి అనే భారీ బడ్జెట్ చిత్రం పైన అది కూడా. శాంతి, సౌభ్రాతత్వం, త్యాగానికి ప్రతిరూపమైన బాహుబలి పేరుతో ఓ హింసాత్మక చిత్రమా అని కర్ణాటక జైన్ మఠం వాళ్ళు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. జైన మతానికి ప్రతీక అయిన బాహుబలి కావున టైటిల్ పై ఈ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అని సమాచారం. అయితే ఈ అభ్యంతరాల నేపథ్యంలో రాజమౌళి మరియు నిర్మాతలు జైన మతస్థులతో చర్చిస్తున్నారు అని అందరూ అనుకుంటున్నారు. ఈ వివరణ ఎలా ఉంది, ఏం జరుగుతుంది, అసలు ఎలా సెటిల్మెంట్ అవుతుంది అనేది మనం వేచి చూడాల్సిందే.